ఇక నేడు సచివాలయంలోనే మొదటి బ్లాక్లో ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. రాష్ట్రంలో వరదల పరిస్థితి, గోదావరి జిల్లాలో ముంపు ప్రాంతాలలో సహాయక చర్యలు, తక్షణ ఆర్థిక సాయం ప్రకటన, అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో చర్చించే అంశాలపైన కూడా కేబినెట్లో చర్చించనున్నట్లు సమాచారం. రైట్ ఇక బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు సచివాలయంలోని మొదటి బ్లాక్లో ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. రాష్ట్రంలో వరద పరిస్థితులు, గోదావరి జిల్లాలోని ముంపు ప్రాంతాలలో సహాయక చర్యలు, తక్షణ ఆర్థిక సాయం ప్రకటన, అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో చర్చించే అంశాలపైన కూడా కేబినెట్లో చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వేణు అందిస్తారు. వేణు, ముఖ్యంగా చూడొచ్చు ఈ రోజు ఉదయం 11 గంటలకు ఏదైతే ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ కానున్నట్లుగా తెలుస్తుంది, ఈ భేటీకి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఏపీ కేబినెట్ ఈరోజు ఏదైతే అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో జరగనుంది. ఏదైతే ముందస్తుగా నిర్ణయించినటువంటి నేపథ్యంలో ఒకటో బ్లాక్ లో ఏదైతే రెగ్యులర్ గా జరిగేటటువంటి కేబినెట్ హాల్ లోనే ఈ యొక్క సమావేశానికి అన్ని కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ రోజు కేబినెట్ మీటింగ్ కు సంబంధించి చూసుకుంటే గనక ఇద్దరు కొత్త మంత్రులు అప్పలరాజు, వేణుగోపాల కృష్ణ ఇద్దరు కూడా ఈ యొక్క కేబినెట్ లో తొలి కేబినెట్ గా కూడా వాళ్ళు పాల్గొన్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క కీలక అంశాలకు సంబంధించి చర్చించేటటువంటి అవకాశం ఉంది. దాదాపుగా కూడా ఏదైతే మొదటి అంశంగా చూసుకుంటే ప్రస్తుతము రాష్ట్రంలో వరదకు సంబంధించి గోదావరి జిల్లాల్లో పరిణమించినటువంటి ఇబ్బందులకు ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి తీరు నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి తక్షణ సహాయాలు అందించాలనేటటువంటి అంశంపైన కీలకంగా చర్చించనున్నారు. అక్కడ ఉన్నటువంటి ఏదైతే బాధితులకు ఏదైతే పునరావాస కేంద్రాలకు అయ్యేటటువంటి ఖర్చులకు సంబంధించి ఆమోదాలు తెలుపటము, అలాగే ఏదైతే ఈ యొక్క సహాయం తక్షణ సహాయం కింద నగదును అందించేటటువంటి కార్యక్రమాలు ఏమైతే చేపట్టాలో ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినటువంటి వాటికి కూడా ఆమోదం తెలిపేటటువంటి అవకాశం ఉంది. దీంతో పాటు చూసుకుంటే కనుక కోవిడ్ జాగ్రత్తలతో సంబంధించి ప్రస్తుతం సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ కేబినెట్ లో మంత్రులకు సీట్లు కేటాయించిన నేపథ్యంలో ఎలాంటి కోవిడ్ నిబంధనలు కూడా ఉల్లంఘించకుండా కూడా కేబినెట్ నిర్వహించేలాగా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. అధికారులు ప్రస్తుతము వాలంటీర్ల ద్వారా నాణ్యమైన బియ్యాన్ని పంపిణీ చేసేందుకు ఎప్పటిలోగా చేయాలంటే డిసెంబర్ నుంచి రాష్ట్రంలో నాణ్యమైన బియ్యాన్ని వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయాలనేటటువంటి ఆలోచనకు ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో మోడల్ గా కూడా సెప్టెంబర్ అక్టోబర్ లో కూడా కొన్ని మండలాల్లో ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలనేటటువంటి ఆలోచనతో కూడా ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. దీనిపైన కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించేటటువంటి అవకాశం ఉంది. అలాగే వైఎస్ఆర్ ఆసరా పథకానికి కూడా ఆమోదం తెలపనుంది ఏపీ కేబినెట్. తాజాగా విడుదల చేసినటువంటి ఏపీ ఇండస్ట్రియల్ పాలసీకి సంబంధించినటువంటి అంశం కూడా మరో కీలకమైనటువంటి అంశంగా ఈ రోజు కేబినెట్ లో చర్చకు రానుంది, చర్చించి ఆమోదం తెలపనుంది. ఎందుకంటే ఇప్పటికే ఇండస్ట్రియల్ పాలసీని ప్రభుత్వం విడుదల చేసిన నేపథ్యంలో ఆ ఇండస్ట్రియల్ పాలసీని మరొకసారి రివ్యూ చేసి కేబినెట్ ఆమోదం తెలిపేటటువంటి పరిస్థితి. అలాగే వైఎస్ఆర్ బీమా అనేటటువంటి దానిపైన కూడా చర్చించేటటువంటి అవకాశం ఉంది. వైఎస్ఆర్ బీమా పథకాన్ని ఆమోదం తెలిపి చర్చించి ఆమోదం తెలిపేటటువంటి పరిస్థితి. దీంతో పాటు చూసుకుంటే కనుక రాష్ట్రంలో ప్రస్తుతం ఏదైతే కోవిడ్ కు సంబంధించి తీసుకుంటున్నటువంటి చర్యలు, పెరుగుతున్నటువంటి కేసులకు సంబంధించి ప్రభుత్వము ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేటటువంటి దానిపైన కూడా ప్రస్తుతము ఈ రోజు కేబినెట్ లో చర్చకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వ పథకాల అమలు తీరుకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం అనేటటువంటిది కూడా చర్చకు వచ్చేటటువంటి పరిస్థితి. అలాగే బీసీ కులాల అభ్యున్నతికి సంబంధించి కార్పొరేషన్ల కమిటీలు ఏర్పాటు చేయాలని ఇప్పటికే ముఖ్యమంత్రి సమీక్ష అధికారికంగా జరిపిన నేపథ్యంలో దానికి సంబంధించి కూడా పలు నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశం ఉంది. మరోవైపు జగనన్న విద్యా కానుకకు సంబంధించినటువంటి పథకానికి సంబంధించి అమలుకు సంబంధించినటువంటి దానిపైన కూడా చర్చించేటటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా ఏదైతే రాష్ట్రంలో ప్రధానంగా ఈ రోజు కేబినెట్ ఏర్పాటుకు సంబంధించినటువంటి ముఖ్య కీలకమైనటువంటి అంశాలు, మొదట ఈ యొక్క ప్రస్తుతము వరదల్లో చిక్కుకున్నటువంటి గోదావరి జిల్లాలకు సంబంధించి, రాష్ట్రంలో ఇతర ప్రాంతాలకు సంబంధించినటువంటి వారి పైన ఒకసారి చర్చించి దీనిపైన కొన్ని ఏదైతే బాధితులకు అందించాల్సినటువంటి తక్షణ సంబంధించి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ఏదైతే కేబినెట్ కు సంబంధించి భేటీలో ఎవరెవరు పాల్గొనే అవకాశం ఉంది, భేటీ ఎంతసేపు వరకు కొనసాగే అవకాశం ఉంది? దాదాపుగా అందరు మంత్రులు కూడా ఈ కేబినెట్ భేటీలో పాల్గొనేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇది ఒక గత 4 రోజుల క్రితమే కేబినెట్ కు సంబంధించినటువంటి అజెండా అందరు కూడా పంపించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతము మంత్రులంతా కూడా హాజరయ్యేటటువంటి అవకాశం ఉంది. అయితే గుంటూరు, కృష్ణా జిల్లాలకు సంబంధించి ఈస్ట్ వెస్ట్ కు సంబంధించినటువంటి వాళ్ళు, అలాగే ప్రకాశం, నెల్లూరుకు సంబంధించినటువంటి అందరు మంత్రులు కూడా గత రాత్రి యొక్క కేబినెట్ కు సంబంధించినటువంటి అంశాలపైన దగ్గరలో ఉన్నటువంటి నేపథ్యంలో హాజరయ్యే
చేసేందుకు సంసిద్ధమైన పరిస్థితి అయితే శ్రీకాకుళం అనంతపురాలకు సంబంధించిన దూర ప్రాంతాల వాళ్ళు కూడా ఇప్పటికే చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. అందరూ కూడా కేబినెట్ కి హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే వరద ప్రాంతాలకు సంబంధించి కొన్ని చర్యలు విపత్తులకు సంబంధించినటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉండటంతో హోంమంత్రి సుచరిత తప్పనిసరిగా హాజరవ్వాల్సిన పరిస్థితి, అలాగే ఈ యొక్క బాధితులకు ఎవరైతే వరద బాధితులకు రేషన్ బియ్యానికి సంబంధించి కానివ్వండి అత్యవసర బియ్యం పంపిణీకి సంబంధించి సహాయ చర్యలకు సంబంధించినటువంటి అంశాలు ఉంటాయో వాటికి సంబంధించి పౌర సరఫరాల శాఖ మంత్రి కూడా తప్పనిసరిగా హాజరయ్యేటటువంటి అవకాశం ఉంది. ఇంతో పాటు సిఎస్ డిజిపి ఇతర ఎవరైతే ఉంటారో వాళ్ళంతా అధికారులు పొలిటికల్ సెక్రటరీ. రైట్, థాంక్యూ వేణుగోపాల్.